దివ్యవాణి గారు నందమూరి తారక రామారావు గారితో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. యాక్చువల్లీ నిన్నటి నుంచి కూడా అంటే ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన్ని మళ్ళీ తలుచుకునే స్టేజ్ అందరిలో చూసాం. ఇప్పుడు రైట్ ఉన్న వాళ్ళకి కూడా ఆయన మాకు తెలియకపోయినా మీ మాటల ద్వారా సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కార్యక్రమాల ద్వారా అంటే ఎన్టీఆర్ గారు అంటే ఏంటి అనే విషయం మాలాంటి జనరేషన్ వాళ్ళకు కూడా తెలిసింది. యాక్చువల్లీ ఒక మాట అయితే విన్నాను రామారావు గారి గురించి, అప్పట్లో ఏ శ్రీకృష్ణుడిని కానీ రాముడిని కానీ ఏ దేవుణ్ణి అయినా సరే ఎన్టీఆర్డే మా దేవుడు అని చెప్పి పూజించే వాళ్ళంట. ఇళ్లలో ఫొటోస్ ఉండేవి, ఫొటోస్ కూడా ఉండేవంట. అంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి మా ఇళ్లలో మాకు దేవుడు అంటే ఎన్టీఆర్ గారు, మాకు దేవుళ్ళు పరిచయం చేశారని చెప్పి ఇళ్లలో ఫోటో ఫ్రేమ్ చేయించుకునే వాళ్ళంట. దాని గురించి ఏమన్నా చెప్తారు? అంటే అప్పట్లో విట్లాచార్య గారు అని ఉండేవాళ్ళండి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శారద గారి దగ్గరికి మా మమ్మీ మేము అక్కయ్య వెళ్ళి ఉండేవాళ్ళు అనమాట. అండ్ నాన్నగారికి నా ఎన్టీఆర్ గారికి మొలతాడు కట్టాలన్నా కూడాను ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఈ టైము జాతకాలన్నీ చూసేవాళ్ళు వాళ్ళు మా ఇంటికి ఎదురు ఉండేవాళ్ళు అనమాట. బసవతారమ్మ తారకమ్మ గారికి భూతాల రాజుగారు అనేవాళ్ళు ఆయన పేరు. 12 పురులు పోసింది భూతాల రాజుగారి వైఫ్ అనమాట. సో అలా మాకు కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళ గురించి చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించేది. అప్పట్లో ఒక గెటప్ అంటే నిష్ట నియమాలతో ఉండేవారండి. ఆయన ఒక దేవుడు క్యారెక్టర్ వేస్తున్నారంటే నాన్ వెజ్ ముట్టుకునే వాళ్ళు కాదు, భార్యతో కలిసే వాళ్ళు కాదు, కటిక నేల మీద పడుకునేవాళ్ళు. అండ్ ఆ గెటప్ వేసుకోవాలంటే ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చింది, ఆర్టిస్టులకి చాలా సౌకర్యం అయిపోయింది. అండ్ టెక్నాలజీ పెరిగిపోయి కెమెరాస్ కానీ ఇమీడియట్గా మానిటర్స్ ఉన్నాయి మనం చూసుకోవటానికి. అప్పట్లో ఒక చిన్న మార్క్ పెట్టేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే రీల్ అనేది చాలా వాల్యుబుల్గా ఉండేది, కెమెరా టేక్లు ఎక్కువ తింటే ప్రొడ్యూసర్స్ నష్టపోయేవాళ్ళు. సో వీళ్ళు ఎంత కృషితో చేసి ఆ క్యారెక్టర్లో జీవం పోసి అండ్ ఆ గెటప్ ఆ కచ్చా టైప్ కట్టారంటే ఈవెన్ దో వాళ్ళు వన్ బాత్రూమ్ వెళ్ళాలన్నా కూడాను మళ్ళీ ఈవినింగ్ వరకు దాన్ని తీసేవాళ్ళు కాదటండి. సో అట్లా ఒక టైం ప్రిన్సిపల్తో వాళ్ళ గ్లామర్ని కాపాడుకుంటూ ఆ క్యారెక్టర్లో లీనం అవ్వటానికి వాళ్ళ ఆహారపు అలవాట్లను కట్టుబాట్లు అన్నింటిని కూడాను మరి పట్టుదలతో వాళ్ళు చేసుకుంటూ అండ్ ఇప్పటికీ ఆ అందం ఉందంటే ఆహారపు అలవాట్లండి మెయిన్. అండ్ ఇప్పట్లో జిమ్లని వాటిని పెంపొందించుకోవటానికి డ్రగ్స్ అని అండ్ ఆ గ్లామర్ పోయి చాలామంది రాంగ్ గైడెన్స్లో వెళ్ళిపోయారు. కానీ వెనకటి ఆర్టిస్టులు చూసుకుంటే వెన్న ముద్దల్లాగా చందమామల్లాగా ఇప్పటికీ జమున గారిని మనం చూసుకున్నా అండ్ హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా సావిత్రమ్మ గారిని తీసుకున్నా, బీసరోజాదేవి గారిని తీసుకున్నా, భారతి గారు ఇంకా ఆమె ఉన్నారు, అలానే ఎంతమంది మనం ఆర్టిస్టులు గుమ్మడి గారిని తీసుకున్నా కూడాను మంచి ఆహారాలు చక్కని ఎక్సర్సైజు అండ్ కళకి ఒక డెడికేట్ మైండ్ ఉండటం ఈరోజు యువతకి చాలా అవసరం అండి. ఈరోజు ఏదో జిమ్కి వెళ్ళిపోవటానికి అండ్ స్టెరాయిడ్స్ తీసుకోవటం అండ్ చాలా రాంగ్ రూట్లో వెళ్ళిపోవటం వల్ల తొందరలో వాళ్ళ ఫేస్ కూడా అలానే అయిపోతుంది. ఓకే, సో అప్పటి వాళ్ళు ఇంకా గుర్తున్నారు అని అంటే అదే కారణం. దానికి మరి ఎన్టీఆర్ గారు ఆ గెటప్స్ కోసం కష్టపడ్డారని విన్నప్పుడు చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. సో ఆ బాణిలో ఏదో కొంచెం ఒక 50% మేము ఫుల్ఫిల్ చేయగలిగామని అనుకుంటామండి.